వెల్కమ్ బ్యాక్ సెన్సెక్స్. రెండు సెంచరీల మార్క్ ను సక్సెస్ఫుల్ గా అధిగమించి 18,069 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 60 పాయింట్ల లాభంతో 54,28 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ ట్రెండ్ మీద తన విశ్లేషణ ఇచ్చేందుకు ఎనలిస్ట్ డి ప్రసాద్ గారు ఢిల్లీ నుంచి టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రసాద్ గారు, ఓవరాల్ గా న్యూస్ ఫ్లో అయితే మనకు అయిపోయింది. ఆల్మోస్ట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ మేజర్ కంపెనీస్ అన్ని కూడా అనౌన్స్ చేసేసాయి. ఈ న్యూస్ ఫ్లో ఆగిన తర్వాత మార్కెట్స్ ర్యాలీ అవుతున్నాయి, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అఫ్కోర్స్ గ్లోబల్ క్యూస్ కూడా హెల్ప్ చేస్తున్నాయి, బట్ మన ఇండియన్ మార్కెట్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఐ థింక్ దానికి ఒక సింపుల్ రీజన్ ఏంటంటే, ఫ్రైడే సెకండ్ హాఫ్ లో చాలా షార్ట్ సెల్లింగ్ అయింది. మార్కెట్స్ ఎక్కడైనా షార్ట్ సేల్ బిల్డ్ అయ్యాక దాని తర్వాత పాజిటివ్ న్యూస్ వస్తే చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఈ షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్ చాలా పాజిటివ్ టెరిటరీ లో ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ కీ టు స్టాక్ మార్కెట్ ర్యాలీ ఎప్పుడైనా షార్ట్ బిల్డప్ ఉంటుంది. ఆ షార్ట్ బిల్డప్ ఎక్కడ ఫినిష్ అవుతుందో దాని తర్వాత బుల్లిష్ ట్రిగర్స్ హెల్ప్ చేస్తాయి మార్కెట్ మీద వెళ్ళడానికి. కానీ స్టిల్ నా ఓల్డ్ స్టాండ్స్ మెయింటైన్ చేస్తున్నాను. అయితే మార్కెట్ రేంజ్ బౌండ్ అవుతుంది 53-70, 54-50 మధ్యని. 54-70 to 5500 మేజర్ స్టంబ్లింగ్ బ్లాక్ ఉంటుంది. అది ఒక్కసారిలో క్రాస్ చేయదు. అది క్రాస్ చేయడానికి అట్లీస్ 3-4 రిపీటెడ్ అటెంప్స్ తీసుకుంటుంది. దానికి ఐదర్ పాజిటివ్ గ్లోబల్ క్యూస్ కావాలో లేకపోతే ఇక్కడ మంచి మాన్సూన్ తర్వాత స్ట్రాంగ్ న్యూస్ ఫ్లో రావాలి. ఐ థింక్ ఇక్కడ రేంజ్ బౌండ్ ఉంటుంది మార్కెట్ విత్ స్లైట్ పాజిటివ్ బయాస్. సెక్టరల్ రొటేషన్ అవుతుంది. సో స్టాక్ స్పెసిఫిక్ రిసర్చ్ అయితే ఎక్కువ వాల్యుయబుల్ అవుతుంది. సో సస్టైన్ అవుతుందంటారా ఈ ర్యాలీ ఏదైతే ఉందో? ఇవాల్ ర్యాలీ మీరు మోస్ట్లీ షార్ట్ కవరింగ్ వల్ల వచ్చింది అంటున్నారు, సో ఇది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఐ థింక్ అది రేట్ తెలుస్తుంది. నార్మల్లీ ఇలాంటి ర్యాలీ 1-1.5 డేస్ తర్వాత ఫిజల్ అవుట్ అయిపోతాయి. సో 1 or 2 డేస్ తర్వాతే చూసుకోలేదు. నా ఉద్దేశం స్ట్రాంగ్ ఫాలో అప్ రాదు. మేబీ రేంజ్ బౌండ్ పాజిటివ్ బయాస్ ఉంటుంది. కానీ ఈ ర్యాలీ సఫిషియంట్ స్ట్రాంగ్ లెగ్ లేవు 5500 క్రాస్ చేయడానికి. సో 54-50 ఆ లెవెల్లో ఫిజల్ అవుట్ అయిపోతుంది నా ఉద్దేశం. సో ఎటువంటి స్టాక్స్ మీరు సేఫ్ ప్లే గా రికమెండ్ చేస్తారు ఈ పరిస్థితుల్లో? ఐ థింక్ స్ట్రైక్ దాకలేదు. మేము ముందు నుంచి అరౌండ్ 300 రూపీస్ నుంచి బుల్లిష్ గోనం. మన ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. కరెంట్లీ అరౌండ్ 439 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో టెక్నికలీ 500 రూపీస్ టార్గెట్ ఓపెన్ అయింది. 495-500 1-1.5 మంత్స్ లో రావచ్చు. సో కరెంట్ లెవెల్ లో ఇది బై చేసుకోవచ్చు. దీన్ని బిగ్గెస్ట్ క్యాటలిస్ట్ ఏంటంటే, మేము అరౌండ్ 98 ANDAs ఫైల్ అయిపోయి 80 కరెంట్ ఇయర్ లో ఫైల్ అవ్వాలి. వీటిలో ఓన్లీ 3 కమర్షియలైజ్ అయ్యాయి. సో ఎక్కడ ఇంకా కమర్షియలైజేషన్ మొదలవుతే ఐ థింక్ అది స్ట్రాంగ్ క్యాటలిస్ట్ గా కంపెనీ పర్ఫార్మెన్స్ ని హెల్ప్ చేస్తాయి. క్యాపెక్స్ సైకిల్ ఆల్రెడీ ఓవర్ అయిపోయింది. సో ఇంకా ఫ్రెష్ క్యాపెక్స్ ఉండదు. కంపెనీ ఫ్రెష్ ఫండ్స్ వేసి డెట్ రీపేమెంట్ ప్లాన్ లో ఉంది. ఐ థింక్ ఓవరాల్ 10-11 and 11-12 కంపెనీకి చాలా పాజిటివ్ గా ఉంటాయి. సో బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ లెవెల్ లో బై చేసుకోవచ్చు. ఓకే అండి. సో ప్రసాద్ గారు, మనం ఎక్కువగా ఈ స్టాక్ ని చాలా సార్లు రికమెండ్ చేస్తాం, మీరు చేస్తారు, మేము కూడా గతంలో చేయడం జరిగింది. సో మనందరం ఏదో పొజిషన్స్ ఉన్నాయనుకునే ప్రమాదం ఉంది. ఏదైనా డిస్క్లైమర్ ఉందా మీ దగ్గర? ఓకే అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో స్ట్రైడ్స్ ఆర్క్ ల్యాబ్స్ 1 మంత్ టార్గెట్ తో 495 వరకు వెళ్లే అవకాశం ఉందని ప్రసాద్ గారు రికమెండ్ చేస్తున్నారు. సో నామల్లి, his recommendations are working out very well, so try to follow these recommendations. Anuradha Hyderabad nunchi next caller line lo unnaru. Anuradha garu namaste andi kutumrao garu. Namaste. Nenu sail and apollo tyres short sell chesanandi. Sail emo 2250 degara, apollo tyres emo 6480 degara. Adi hold or exit chestarani? ఒకటండి, రిజల్ట్ బేస్డ్ షార్ట్ సెల్లింగ్ రికమెండ్ చేసాం బోత్ ద స్టాక్స్ అండి. అయితే రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అనమాట ఆల్రెడీ. కాబట్టి నేను అనుకోవటం మాత్రం మీ ప్రైజెస్ కిందకి రావటం కాస్త డిఫికల్ట్ గానే ఉంది. ఎందుకంటే ఓవరాల్ బ్రాడ్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. కాబట్టి స్లైట్లీ క్లోజర్ టు దట్ లెవెల్స్ వచ్చినా కూడా మీరు ఒకసారి పొజిషన్ జీరో చేసేయండి. ప్రాఫిట్ కోసం ఎక్కువ చూడొద్దు, బట్ మినిమం లాస్ తోటి కూడా క్లోజ్ చేసేయటానికి పొజిషన్ చూడండి. ఓకే అండి. సో నెక్స్ట్ కాలర్ ముస్తఫా హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. ముస్తఫా గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బ్లూ ఫిలిం యూటిలిటీస్ కొన్నాను సార్ 1/50లో. ఏ కంపెనీ అండి? బ్లూ ఫిలిం యూటిలిటీస్, బిఎఫ్ఎల్ యూటిలిటీస్. అదే బిఎఫ్ యూటిలిటీస్, తర్వాత జిఐసి సార్. జిఐసి కూడా ఉన్నారు. ఓకే అండి. అంటే ఇవి లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా షార్ట్ టర్మ్ కోసం అండి? లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాం సార్. అయితే కాకపోతే రేట్ తగ్గుతా ఉంటే కొంచెం అంటే హార్ట్ బీటింగ్ పెరుగుతుంది. యువర్ కన్సర్న్. ఓకే అండి. హార్ట్ బీట్ పెరుగుతుంది.
బీఎఫ్యూ క్లెటిస్ భారత్ ఫోర్జాల సబ్సిడీ అండి. బేసికలీ బెంగళూర్ మైసూర్ ది నందీ కారిడార్ ఏదైతే ఉందో కనుక దాని కాంట్రాక్ట్ ఉన్న కంపెనీ అనమాట. అయితే చాలా కాంట్రవర్సీస్ తోటి అల్టిమేట్లీ సుప్రీంకోర్టు దగ్గర క్లియర్ కూడా అయింది. అయితే ఈ లోపల కంపెనీ డీమర్జర్ కూడా టేకప్ చేసింది అనమాట, ఒక సబ్సిడీని డీమర్జర్ చేయటం. అందుకని చెప్పేసి స్టాక్ లో వాలటిలిటీ పెరగటం, రీసెంట్లీ షార్ప్ రన్అప్ కూడా వచ్చి తిరిగి కరెక్ట్ అవుతుంది స్టాక్. 1000 పైన బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనమాట స్టాక్. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి, ఇలాంటి స్టాక్ హైలీ వొలటైల్ అనమాట. కాబట్టి కాషియస్ గా ఉండటం మాత్రం డెఫినెట్లీ మస్ట్ అండి ఇలాంటి స్టాక్. సో డోంట్ గెట్ ఇన్ టు ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. మీరు హార్ట్ బీట్స్ పెంచుకోవాల్సినంత అవసరం లేదు. డెఫినెట్ గా మీరు రెండు స్టాక్స్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి ఇటువంటి ర్యాలీస్ లో మీకు ఆపర్చునిటీ వస్తుంది ఎగ్జిట్ కావడానికి కూడా. భవానీ శంకర్ ఒక మెయిల్ పంపించారు, ఎంఆర్పిఎల్ 86 మంత్స్ బ్యాక్ తీసుకున్నారు 77 దగ్గర. సో ఇక్కడ ఈ స్టాక్ నుంచి డిఎస్ కులకర్ణికి షిఫ్ట్ కావచ్చు అని అడుగుతున్నారు.